హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసైతే హౌస్ ఓపెనింగ్కి అయితే వెళ్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు అయితే ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, ఇంకా తప్పకుండా కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వచ్చేసైతే నేను హౌస్ ఫార్మింగ్కి అయితే వెళ్తున్నాను. రాధా అక్క వాళ్ళ హౌస్ ఫార్మింగ్, అక్క వాళ్ళు అందరం అయితే కలిసాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మధ్యకేర నుంచి అయితే గుంటకల్కి వచ్చేసి అక్క వాళ్ళ కారులో అయితే వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నాను అంటే డైరెక్ట్గా మధ్యకేర నుంచి గుత్తారెస్కి వెళ్దాం అనుకున్నాం. ఫంక్షన్ అయితే గుత్తారెస్ అండి, సూర్యసింగనపల్లిలో సంజయ్ బావ అనంతపూర్కి ఫంక్షన్కి వెళ్లాల్సి ఉండింది. అందుకోసం అయితే ఫస్ట్ గుత్తిలో ఫంక్షన్ చూసుకొని ఆ తర్వాత అనంతపూర్కి అయితే వెళ్ళారు. మమ్మల్ని అయితే ఇంకా ఇక్కడ గుత్తిలో అయితే డ్రాప్ చేశారండి. ఇక్కడ వచ్చేసి అయితే మా పెద్దక్క వాళ్ళ ఇల్లు. ఫస్ట్ అయితే ఇక్కడ మామ వాళ్ళని మాట్లాడిచ్చేసి ఆ తర్వాత ఇంకా హౌస్ ఓపెనింగ్కి అయితే వెళ్ళాము. అంతా కూడా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం. వెనకాల మా శేష్ బావ అండి ఇంకా మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చాడు. ఇక్కడ అంకాలమ్మ టెంపుల్ అయితే ఉందండి, చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఇక్కడ దావర్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ దావర్ జరిగినప్పుడు అయితే ఇది వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటాను. చాలా మహిమగల దేవత, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడైతే మేము రాధాక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సత్యనారాయణ స్వామి రథం అయితే జరుపుకుంటున్నారు. హౌస్ ఓపెనింగ్ అయితే మార్నింగే అయిపోయింది. ఎక్కువ వీడియో క్లిప్స్ ఏం తీయలేదండి. ప్రణవీత్ అయితే ఏడుస్తూనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. ఇక్కడ ఇంకా అందరిని అయితే కవర్ చేస్తున్న పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు, వదిన అందరం అయితే కలిసాం. పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు చూడండి. ఇక్కడ మా తమ్ముడు కిరణ్ అండి, అంటే మా పెద్దక్క వాళ్ళ ఆడపడుచు కొడుకు. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, అదంతా కూడా నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగా కలిసిపోతాం మేమందరం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసామంటే.
వెరీ గుడ్ మార్క్స్ చూడు. నువ్వు వెళ్తావా మోకాలు అట్లే అట్లే బాగుంది. ఇంకిక్కడి నుంచి అయితే వీడియో ఏం తీయలేదండి, రణ్విత్తోనే సరిపోయింది. ఇంకా భోజనాలు అంతా కూడా చాలా బాగున్నాయి, అంతా కూడా ఏం షేర్ చేసుకోలేదు. ఇంకిక్కడ మేము కిరణ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మధ్యలో వచ్చేసి మంజుల అక్క వాళ్ళు వస్తుంది, తను నా సబ్స్క్రైబర్, నాతో చాలా బాగా మాట్లాడిస్తుంది. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ అక్క అయితే లేదు ఇక్కడ, అందుకోసం అయితే వీడియో అయితే తీసాను అక్కకు చూద్దాం అనేసి. అయితే ఇక్కడ కిరణ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. రణ్విత్ చూడండి చాలా బాగా ఆడుకున్నాడు, ఇక్కడైతే ఇక్కడే ఉందాం అన్నాడు కొద్దిసేపు. ఇంకా పిన్నితో అయితే కొద్దిసేపు మాట్లాడేసి అయితే మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. రణ్విత్ కూడా ఇక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. We'll be right back.
ఇంకిక్కడ మేమందరం అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. పిల్లలందరికీ జ్యూస్ తీసిచ్చాము, తాగుతున్నారు. ఇక్కడ మోక్షిత్ అయితే ఇంకా బాయ్ చెప్పేస్తున్నాడు. మా పెద్దక్క అయితే అనంతపూర్ బస్ ఎక్కైతే వెళ్తుంది. ఇంకా సంజయ్ బావ వచ్చేసి అయితే అనంతపూర్కి వెళ్ళారు కదా ఫంక్షన్కి, మ్యారేజ్ ఉన్నింటే వాళ్ళైతే ఇంకా వస్తున్నామన్నారు. మేము కూడా బస్ స్టాండ్లో వెయిట్ చేసాము. ఇంక ఇక్కడ పిల్లలకి అయితే వన్ డేనే కలిసారు కదా, పాపం వాళ్ళైతే వెళ్ళాలని అయితే లేదు. అందరం కలిసి చాలా రోజులు అయిపోయింది కదా, మరీ అయితే కలుద్దాంలేండి అని చెప్పాము. ఇంక ఇక్కడైతే అక్కనైతే బస్ ఎక్కిచ్చేసాము. చిన్న బావ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ రితిక అక్క బాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా మేము కూడా అయితే గుంటకల్కి అయితే బయలుదేరిపోయామండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నేను అడిగినందుకైతే మీరు వీడియోలో నుంచి వెళ్లే ముందైతే ఒక లైక్ అయితే చేస్తారనే అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.